అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మీరే సారోళ్ళు ఆఫీసర్లు ఎందుకు 20 ఏమో తీసుకోవచ్చు. కస్టమర్కి రేపు ప్యాకేజ్ అనేది కన్మ డేట్ ఆఫ్ ప్యాకేజ్ కంప్లైంట్ ఒకటి రావడం ద్వారా, అలాంటి కొన్ని కంప్లైంట్స్ రావడం ద్వారా వాటికి సంబంధించి ఈ కూల్ డ్రింక్స్ కానీ ఈ వాటర్ బాటిల్స్ ఎక్కువ రేటు అమ్ముతున్నట్టు మాకు కంప్లైంట్ రావడం వల్ల కంప్లైంట్లో భాగంగా మేము తనిఖీకి వచ్చాము. ఈ తనిఖీలో భాగంగా బేస్తవారిపేట, తునిమెర్ల, ఈ చోళవీడు, రాచర్ల ఈ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశాము. ఇందులో ఒక కేసు ఎక్కువ కూల్ డ్రింక్ థమ్సప్ రేటు ఎక్కువ రేట్లు అమ్మడం వల్ల చోళవీడులో ఒక కేసు నమోదు చేసి చేయడం జరిగింది. అలాగే ఈ ప్యాకింగ్ సంబంధించినటువంటి ప్యాకింగ్ యొక్క డీటెయిల్స్ సరిగ్గా లేనటువంటి వస్తువుల మీద కేసులు రాసి ఆ కంపెనీ మీద కేసు నమోదు చేసి పంచనామా ఇష్యూ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన గిద్దరూరులో ఉన్నటువంటి ఈ మార్కెటు, కూరగాయల మార్కెట్లో వాళ్ళు వాడుతున్నటువంటి తూనికల కొలతలు తనిఖీ చేసి వాటిల్లో సరిగా లేనటువంటి వాటిని పక్కకు తీసి వాటిని సరిచేయించి గవర్నమెంట్ వారికి ముద్రలేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ తనిఖీలో భాగంగా ఇక్కడ కూడా ఈ షాప్లో, ఇది ఐటీసీ సంబంధించిన షాప్లో కూడా మేము ఇప్పుడు తనిఖీలు చేస్తున్నాము. ప్రస్తుతానికి ఎటువంటి వైలేషన్ ఏం లేదు, కంపెనీ తరఫు నుంచి అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. ఇది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఇక నెక్స్ట్ కేసు మొత్తం నమోదు చేశామండి. 5 కేసులు నమోదు చేశాము. 34,000 రూపాయల అపరాధ రుసుము విధులు చేశారు ఇప్పుడు దాకా గవర్నమెంట్ కట్టించాము దాకా.